నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూ నియోజకవర్గంలో జరిగే కుటుంబ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆహ్వానించిన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కుంట నియోజకవర్గ పరిధిలో ఆయా మండలాల్లో మున్సిపాలిటీల్లో సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన బీఆర్ఎస్ శ్రేణులు. మండలాల వారీగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు సొసైటీ చైర్మన్లు. ధర్మరా పెద్ద చెరువు శాశ్వత మరమ్మతులకు 48 లక్షలు మంజూరు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. మహారాష్ట్రలోని పల్లె పల్లెకు విస్తరిస్తామన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగానే మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్ లో పలువురు రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు, ప్రముఖులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాసిక్ సివిల్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ సబాలే, ఆర్థోపెడిక్ డాక్టర్ బిలాల్ షేక్, అడ్వకేట్ ఎన్కే మహాజన్, క్రిస్టియన్ ట్రైబల్ కమ్యూనిటీ స్టేట్ ప్రెసిడెంట్ సందీప్ దేవ్రే, లాతూర్లోని దేవ్ని కార్పొరేటర్ సూర్యవంశి, అమిత్ విజయ్ ప్రకాష్, భూసావల్కు చెందిన నితిన్ తయ్యాడే, స్వాభిమాని షేట్కారి సంఘటన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమనాథ్ బోరాడే, గంగకేడ్ మున్సిపాలిటీ కార్పొరేటర్లు తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ఇష్టారీతిన వ్యాపార సముదాయాల వారు పెట్టిన సామాన్లను, అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీ బోర్డులను మున్సిపల్ సిబ్బందితో తొలగించి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై ఆకాష్, పరశురాం, పద్మ సూపర్ మార్కెట్ల వ్యాపార సముదాయాల వారు ఇష్టారీతిన సామాన్లను బయటపెట్టి వాహనదారులకు ఇబ్బందులు కలిగించడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు అక్కడి నుండి సామాన్లను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ మాట్లాడుతూ, రోడ్లపై వ్యాపార సముదాయాల వారు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టి ఇష్టారీతిన వస్తువులు బయటపెట్టి ట్రాఫిక్ ఇబ్బందులు కలగజేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదు రావడంతో రోడ్డుపై పెట్టిన సామాన్లను, బోర్డులను మున్సిపల్ కార్యాలయానికి తరలించడం జరుగుతుందని, వారికి తగిన జరిమానా వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వ్యాపార సముదాయాల వారు సంబంధించిన వస్తువులను తమ పరిధిలోనే ఉంచుకోవాలని, రోడ్లపై పెట్టి ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా చూడాలని హెచ్చరించారు. అడ్వర్టైజ్మెంట్ బోర్డులు సైతం ఇష్టారీతిన రోడ్డుపై పెడితే చర్యలు తప్పవని సూచించారు. వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది, ప్లస్ వాళ్ళ యొక్క సామాన్లు జప్తు చేసి మున్సిపల్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ నేను నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, అది మున్సిపల్ కమిషనర్గా విజ్ఞప్తి ఏంటంటే, ఏ వ్యాపారస్తులైనా సరే ఏమైనా కానీ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేస్తే మన మున్సిపల్ యాక్ట్ ప్రకారం, మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి మీరంతా పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ ఈ మున్సిపల్ వారిని సహకరించి ఆర్మూరు నియోజకవర్గ పరిధిలో గ్రామాలలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆహ్వానం పలికారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో కలిశారు. అనంతరం నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరవుతున్న నేపథ్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అలాగే రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు సాగాలి అన్న విషయాలపై సమావేశం కోసం మంత్రిని ఆహ్వానించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. తిరుపతిలో నిర్వహించే ఐఎఫ్టీయు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసు, సహాయ కార్యదర్శి సూర్య శివాజీలు పిలుపునిచ్చారు. ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లిలో జాతీయ మహాసభల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసు మాట్లాడుతూ, ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఐఎఫ్టీయు జాతీయ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని, కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగే జాతీయ మహాసభలను ఆర్థికవేత్త జేఎన్టీయు ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభిస్తారని, దేశంలోని నలుమూలల నుండి 500కు పైగా ప్రతినిధులు మహాసభలో పాల్గొంటారని
చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు వెంకటేష్, గంగామణి, లక్ష్మి, లలిత, అనిత తదితరులు ఉన్నారు. పాలించండి పద్ధతిలో వివరిస్తుండు, మొత్తం లౌకిక పాతరేస్తా ఉండు, కార్మికుల్ని అణచివేస్తా ఉండు, కార్మికుల్ని కంపెనీ వాళ్లకు బానిసలుగా మార్చేటువంటి పరిస్థితి చేస్తా ఉండు. కాబట్టి వీటన్నిటి మీద చర్చించడం కోసం దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల నుంచి ఇవాళ తిరుపతికి చాలా మంది వస్తూ ఉండు. అక్కడ మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక లోకానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఆశయాల సాధన కోసం ప్రతి విద్యార్థి కృషి చేయాలని పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు అనిల్ నిఖిల్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జార్జ్ రెడ్డి 51వ వర్ధంతి సభ వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ నిఖిల్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం ర్యాగింగ్కు వ్యతిరేకంగా పోరాడి మతోన్మాదుల చేతిలో హత్య చేయబడి అమరుడైన కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఆశయాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. పేద విద్యార్థులకు చదువు అందని ద్రాక్ష పండులా మిగిలిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే విధంగా జార్జ్ రెడ్డి కలలుగన్న సమసమాజాన్ని నిర్మించడానికి ప్రతి విద్యార్థి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఆర్మూర్ ఏరియా ఉపాధ్యక్షుడు నవీన్, నాయకులు వంశీ, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కాబట్టి విద్యార్థులు, నాయకులు, మేధావులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను మనం ఎండగట్టాలి. ప్రశ్నిస్తేనే జైల్లో పెడితే, లాఠీ ఛార్జులు చేస్తే, ఈ లాఠీ ఛార్జులకు, ఈ దొంగ కాల్పులకు, ఈ అక్రమ కేసులకు పీడిఎస్ విద్యార్థి సంఘాలు భయపడాయని చెప్పి శాస్త్రీయమైన విద్యా విధానం కోసం కావచ్చు, ర్యాగింగ్కి వ్యతిరేకంగా, అట్లాగే మన విద్యార్థుల కోసమే పోరాడి అమరుడైనటువంటి మన జార్జ్ రెడ్డి ఆయన ఆశయ స్ఫూర్తితోనే ఈ నూతనమైన జాతీయ విద్యా విధానం రద్దు చేసేంత వరకు మన విద్యార్థులందరూ ఏకమై ఈ మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను తరిమి కొట్టేంత వరకు మనం పోరాడదామని పిలుపునిచ్చాం. వేల్పూర్ మండలం పచ్చలనడకుడ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు గంగాపుత్ర సంఘం భవనానికి 2 కల్వర్ట్ల నిర్మాణానికి ఎంపీపీ భీమా జమ్న, జెడ్పీటీసీ భారతి, రకేష్ చంద్ర, టీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గంగాపుత్ర సంఘ భవనానికి 5 లక్షల రూపాయలు, పచ్చలనడకుడ గ్రామంలోని ఆర్ఎన్బి రోడ్ కల్వర్టుకు 15 లక్షలు, పచ్చలనడకుడ హనుమాన్ల దుబ్బ అంతర్గత రోడ్డు కల్వర్టుకు 29 లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రొసీడింగ్స్ అందజేశారని తెలిపారు. ఎంపీపీ భీమా జమున రాజేందర్, జెడ్పీటీసీ అల్లంకొండ భారతి, రాకేష్ చంద్ర, మండల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రైతులు మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిందంటే హనుమాన్ దుబ్బ ప్రాంతంలో కిలోమీటర్ దూరంలో ఉన్న పంట పొలాలకు వెళ్లాలంటే వేల్పూర్ గ్రామం నుండి లేదా సాహెబ్పేట్ గ్రామాల నుండి 10 కిలోమీటర్లు తిరిగి వచ్చేవారమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో కల్వర్టు మంజూరు ఇవ్వడం జరిగిందని, ఇందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతర్గత రోడ్లు కల్వాటు నిర్మాణం కోసం 29 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినందుకు ఈ పచ్చలనాడు కూడా గ్రామ ప్రజలు ప్రశాంత్ అన్నకు, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉంటారు. దీనికి వర్షా ప్రభావాల వల్ల వాటర్ ఎక్కువై గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ కల్వాటు తెగిపోవడం కానీ, ఈ రోడ్డు కోసుకపోవడం కానీ ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. 4 సంవత్సరాల నుంచి ఇవే ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు మన ప్రశాంత్ రెడ్డి గారు కరుణించి 29 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కల్వర్టు కట్టినందుకు రైతులందరం బాగా సంతోషం. మెండూరు మండలం బుస్సాపూర్ గ్రామంలో కంటి వెలుగును గ్రామ సర్పంచ్ గోపిడి సుజాత గంగారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామంలో కంటి సమస్య ఉన్నవారు మెడికల్ ఆఫీసర్ రాకేష్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ రాకేష్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, బుస్సాపూర్ సొసైటీ చైర్మన్ నాగంపేట శేఖర్ రెడ్డి, ఆశా వర్కర్లు, సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మోర్తాన్ మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. మోర్తాన్ మండలం ధర్మోర గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతో చక్కగా జరుగుతుందని చెప్పారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామాల్లోకి వస్తే ప్రజలు ఆనందంతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారని, మహిళలు మంగళహారతులతో మంత్రికి స్వాగతం చెప్తున్నారని, మంత్రి చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని అన్నారు. ఇప్పుడే కాదు, ఇది చెప్తా ఉన్నాను,
పత్రికంగా ప్రజల మధ్యలో గ్రామాలలో తిరగండి ఎంపీ గారికి చెప్తా ఉన్నాను ఇక్కడ అభివృద్ధి మాత్రం చాలా మంచిగా జరుగుతూ ఉన్నది బాల్కొండ వర్గంలో అది చూడండి ఫస్ట్ అభివృద్ధిని చూడండి ఫస్ట్ గ్రామాలలో స్వాగతం ఎట్లా వాళ్ళు మాకు ఒక ఎమ్మెల్యేగా వారికి వారి అనుచరులు వచ్చి రెండింత స్వాగతం పలుకుతున్నారు ప్రజల సంతోషం ఎట్లా ఉందో సంతోషం ఆగలేకపోతున్నారు ఈరోజు గల్లలు ఎగిరేసుకుంటున్నా ఊర్లలో ఎందుకంటే అభివృద్ధి అట్లా జరుగుతూ ఉన్నది మేము ఎవరు వచ్చినా మేము మాట్లాడతాం మా సర్పంచులు మాట్లాడతారు మా ఎంపీటీసీలు మాట్లాడతారు ఎందుకంటే అభివృద్ధి జరుగుతూ ఉన్నది కాబట్టి మాకు తిరుగులేదు మాకు మా నాయకుడికి తిరుగులేదు మాకు కూడా తిరుగులేదు బరాబర్ మేము రేపు ఎలక్షన్లో చూపిస్తాం ఓటు ఎట్లా పడతాం మీకు ఎట్లా పడతాం మాకు ఎట్లా పడతాం చూడండి మీరు భీమగల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ హాజరై లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. షాదీ ముబారక్ 20, కళ్యాణలక్ష్మి 13, మొత్తం కలిపి 33 చెక్కులు లబ్ధిదారులకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శివసాయి నర్సయ్య, వార్డు కౌన్సిలర్ సతీష్ గౌడ్, గంగాధర్, షమీ బేగం రాజా, కోఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, సర్వాలు హుస్సేన్, పర్సన్ నవీన్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మొయీజ్ తదితరులు పాల్గొన్నారు. మనం పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం పెద్ద మన ఇంట్లో పెద్దలు ఉండరు వారు సహాయం చేసి చేసి ఏ విధంగా చేస్తాం కాబట్టి ఆ సహాయమే మనకి సీఎం కేసీఆర్ ద్వారా మనకు అందుతున్నది. అది ఒకటి గుర్తు పెట్టుకొని ఎప్పుడు కూడా మన ప్రశాంతతకు సీఎం కేసీఆర్ గారికి. బాల్కొండ మండలంలోని 8 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య లింగగౌడ్, జెడ్పీటీసీ లావణ్య వెంకటేష్ మండల నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని వారు తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం చెక్కులను అందజేయడం జరిగిందని వారు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం మెరుగైన వైద్యం అందించేందుకు వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. ఈ పథకం ద్వారా ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి ప్రశాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మవరం గ్రామ పెద్ద చెరువు శాశ్వత మరమ్మత్తు పనులకు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ధర్మవరం గ్రామ పెద్ద చెరువు శాశ్వత మరమ్మత్తు పనులకు 45 లక్షలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ నిధులు మంజూరు చేయించగా శంకుస్థాపన చేయడం జరిగిందని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భద్రం రవి, మండల అధ్యక్షుడు కల్లెడే ఎలియా, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ పవన్, సర్పంచ్ రాజేశ్వర్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ సుదర్శన్, మాజీ సర్పంచ్ రాజేందర్, గజ్జల సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు నవీన్, ఇరిగేషన్ ఏఈ త్రిశూల్, చందుగౌడ్, సతీష్, నరేష్, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెరువు ఎండినప్పుడు దాని నుంచి ఆటోమేటిక్ గా వాటర్ ని చెరువు నింపుకొని ఖాళీ చేసుకొని మళ్ళీ చెరువుని అభివృద్ధి చేసుకోవడానికి మాకు చాలా ఈజీ అవుతుంది. మరి అదే విధంగా గ్రామ పెద్ద మనుషులకు కానీ కులం కాళ్ళ మీద పెద్ద మనుషులు కూడా సపరేట్ గా ఏర్కోవడం జరుగుతుండే, వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ రిస్క్ అనేది చాలా తగ్గడం జరుగుతుంది. నిన్న ఒకటి 28 లక్షలతో కల్వర్టు ఇనాగ్రేషన్ చేసినాం. ఇంకా మాకు సబ్ స్టేషన్ ఇచ్చిండు. సీసీ రోడ్లు 15 లక్షలు, నిన్న ఆగ మొన్న కూడా ఒక 15 లక్షలు సీసీ రోడ్లు వచ్చినాయి. ఇట్లా దాదాపు మా ఊరికి కోట్లలో వచ్చినాయి అన్న నిధులు. ఒక మా ధర్మవరం గ్రామం కాకుండా మోర్తడ మండలం కూడా చాలా అభివృద్ధి జరిగింది. మన మండల నాయకులు ఇప్పుడు ఎంపీపీ శివలింగ సీనన్న కానీ, మండల ప్రెసిడెంట్ కల్లెడ ఏలియన్న కానీ, మా ధర్మవర సర్పంచ్ రాజేంద్ర అన్న వీళ్ళ ఆధ్వర్యంలో మా ధర్మవర గ్రామం చాలా అభివృద్ధి జరిగింది. ఎర్గట్ల మండలం తొట్టి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా కళ్ళ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుందని వైద్యాధికారిని ప్రసన్న తెలిపారు. ప్రజలు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ కుండా నవీన్, ఉప సర్పంచ్ తాహేర్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండలంలోని చిమ్రాజ్పల్లి పీఏసీఎస్ సొసైటీ పరిధిలో గల తల్వేద గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిమ్రాజ్పల్లి సొసైటీ చైర్మన్ చిన్న గంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సయ్య, సొసైటీ డైరెక్టర్లు నందిపేట ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ పెద్ద మనుషులు, గ్రామ రైతులు, సంఘ సీఈఓ, సంఘం సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏ ఎవరైనా రైతు ఆకస్మికంగా చనిపోతే ఎటువంటి పైరవి లేకుండా వారికి 5 లక్షల రూపాయల ఎల్ఐసి ఆర్థిక సహాయం చేసే విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఒక మన కేసీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వమే. దయచేసి రైతులు, ఎవరైనా మీరు ప్రతిపక్షాలు చెప్పినట్టు మోసపోకుండా మీరు ఖచ్చితంగా ఒక రైతు అనేవాడు ఈరోజు మనము ఈ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే లాభపడుతున్నామో. నందిపేట మండలంలోని ఆంధ్రనగర్ గ్రామంలో మంగళవారం, బుధవారం పోలేరమ్మ పండుగను సర్పంచ్ నాయుడు రామారావు, ఎంపీటీసీ జింజుపల్లి రాధా ధన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మొక్కు వేలం పాటను శ్రీనివాసరావు కళ్యాణ్ చక్రవర్తి దక్కించుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి యాత్ర ఘనంగా నిర్వహించి కేరళ నృత్య కళాకారులచే నాట్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బుధవారం రోజు అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామాల ప్రజలు పాల్గొని ఇతర గ్రామాల ప్రజలు, భక్తులు పాల్గొని పోలేరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘం ఫంక్షన్ హాల్ పనులను నందిపేట ఎంపీటీసీ సంతోష్ రెడ్డి మరియు ఎంపీడీఓ నాగవర్ధన్ పరిశీలించారు. కోటి రూపాయలతో నిర్మిస్తున్న కుర్మ సంఘం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పనుల్ని అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. కావున ఆర్ము నియోజకవర్గ కుర్మ సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి వెంట ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తొండకూరు దేవన్న, ఆర్ము నియోజకవర్గ కుర్మ సంఘం అధ్యక్షుడు కేజీ సురేష్, తల్వేద ఎంపీటీసీ లింగం తదితరులు పాల్గొన్నారు. నేడు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గ ఓబీసీ మోర్చా కన్వీనర్గా గంధం చిన్నయ్యను నియమిస్తూ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, రాష్ట్ర యువ నాయకులు ఎల్ఏటి మల్లికార్జున రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గం సభ్యులు డమాంక శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మోతార్ మండల బీజేపీ అధ్యక్షుడు పుప్పాల నరేష్, కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు కట్ట సంజీవ్, మల్లేష్ రెడ్డి, మోహన్, అశోక్, వెంకటరెడ్డి, భూమారెడ్డి, మహేంద్రపాల్, ఓబీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగే కుటుంబ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆహ్వానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ఆయా మండలాల్లో మున్సిపాలిటీల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన బీఆర్ఎస్ శ్రేణులు. మండలాల వారీగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు, సొసైటీ చైర్మన్లు. ధర్మోరా పెద్ద చెరువు శాశ్వత మరమ్మతులకు 48 లక్షలు మంజూరు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.